ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. ఆంజేష్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటైనాక టిఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీగా अंदर की रेंडु बेड्रूम इंडलु बीदवाड़क अंदर की कूड़ा रेंडु बेड्रूम इंडलु कट्टिस्तानि हामी इच्चिंदि. आ मोदटि दफा अंटे मोदटि टर्मुलो रेंडु बेड्रूम इंडलु एक्कड इयलेदु. सेकंड टर्म एलक्षन्लो मुंदस्तु एन्निकलु पोयिन संदर्भंगा ई 4.5 संवत्सरालु नाकु सरिपोलेदु. ఆ నెల ముందే పోయిన ఎలక్షన్లకి మరి పనులు పూర్తి చేయకుండా ఎందుకు పోయిండో కానీ మళ్ళీ ఎలక్షన్లకు పోయిండు అన్నాడు. కానీ మళ్ళీ ప్రజల్ని ఏమోసం చేసిండు. ఈ 4.5 ఏళ్ళు సరిపోలేదు, నాకు మళ్ళొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అందరికీ 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తా, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా 2 బెడ్రూమ్ ఇళ్ళే కాదు సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు ఇండ్లు కట్టిస్తాం, పట్టణాల్లో అయితే 6.5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం, సొంత స్థలం ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తామని మాట చెప్పిండ్రు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈనాడు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టలేదు సరిగదా, ఉన్న స్థలాల్లో ఎక్కడ ఇండ్ ఇవ్వలేదు సరిగదా. గత ప్రభుత్వాలు అంటే నేను ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో ఈరోజు సాక్షాత్తుగా జరుగుతున్నటువంటి అంశం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే సమస్యలు ప్రతి చోట ఉన్నాయి. బీదవాళ్ళకు స్థలాలు ఉంటే ఎక్కడ ఇల్లు ఇస్తలేరు, ఇప్పటిదాకా ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకోమనలేదు. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో మొన్న పెద్ద ఎత్తున పన్నెండులో 78 ఎకరాల పట్టా భూమిని బలహీన వర్గాల ఇండ్ల కోసం భూమిని సేకరించినటువంటి సందర్భంగా 78 ఎకరాల భూమిని 2012లో నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు పట్టణంలోని చాలా మంది ఒక ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాల నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, 2 రూములలో 3-4 కుటుంబాలు కలిసి జీవనం కొనసాగుతున్నటువంటి కుటుంబాలు, అదేవిధంగా ఇండ్లు లేనటువంటి కిరాయిళ్లలో జీవనం కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు అనేకం గుర్తించినటువంటి సందర్భంలో కొంతమందికి దాదాపు 3000 పై చిలుకు మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వ భూమి లేకపోవడంతో పట్టా భూమిని 78 ఎకరాల పట్టా భూమిని సేకరించి బలహీన వర్గాలకు ఇండ్లు కట్టించాలని, వాళ్ళకు ముందు ఇండ్ల స్థలాలు ఇచ్చి తర్వాత ఇండ్ల నిర్మాణం చేపట్టేటువంటి లక్ష్యంతోన ఆనాడు భవిష్యత్తులో అంటే ప్రైవేటు భూములో తప్ప ప్రభుత్వ భూములలో ఇండ్ల నిర్మాణానికి పట్టణానికి దగ్గరలో కూడా సరైనటువంటి స్థలాలు లేకపోవడం, దానివల్ల భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణానికి కష్టమవుతుంది, ప్లాట్లకు కూడా ఇవ్వడం కష్టమవుతుంది, ఒకేసారి భూమి సేకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతోన 78 ఎకరాలు ఒకటే చోట పక్కపక్కల్ని ఒకటే చోట 78 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాంట్లో ఆనాడు దరఖాస్తులు చేసుకున్నటువంటి నిరుపేదలు ఎవరైతే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం దరఖాస్తులు చేసుకున్నటువంటి సందర్భంగా ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని మాత్రమే
అంటే అందరిని ఒకేసారి దరఖాస్తులను అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేయడానికి సమయం సరిపోనందువల్ల ఆ రోజు వాళ్ళు ఎంతవరకు అయితే సర్వే చేసి చేయరని సమయం దొరికిందో ఆ దొరికినటువంటి సమయంలో కొంతమందిని గుర్తించినటువంటి నేపథ్యంలో పూర్తి అన్ని దరఖాస్తులకు సర్వే కంప్లీట్ గాని నేపథ్యంలో మరి సర్వే పూర్తయినటువంటి లబ్ధిదారులకు గుర్తించినటువంటి వాళ్లకు మరి ఇండ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ఆర్డీఓగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి ఆనాడు అక్కడ ఎంఆర్ఓ ఉన్నటువంటి జగదీశ్వర్రెడ్డి ఎంఆర్ఓ ఉన్నటువంటి కింద అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా వార్డులో కూడా వచ్చిన దరఖాస్తులను ఎంక్వైరీ చేసి వాళ్ళు బెనిఫిషరీస్ తయారు చేసి దాంట్లో కొంతమందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1400-1600 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు బెడ్రూమ్ల పథకాన్ని తీసుకురావడం, దాంట్లో భాగంగా ఎక్కడ స్థలాలు సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇండ్లు కట్టియకపోవడం, వాళ్ళే ఇండ్లు కట్టిస్తామని చెప్పినప్పుడు ఎక్కడ ఇండ్లు కట్టించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోవడం, ఇవన్నిటితో ఎక్కడ కూడా గద్వాల మరి ఈరోజు 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటిదాకా కూడా ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు 2018 ఎన్నికలకు ముందు హడావిడిగా రెండు బెడ్రూమ్ల ఇండ్ల కోసం మేము సేకరించినటువంటి స్థలంలోనే ఆ 78 ఎకరాల స్థలంలోనే 2 బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణాన్ని అప్పటికప్పుడు ఆ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆ రోజు శాసనసభ్యురాలుగా నేనున్నప్పటికీ కూడా ప్రోటోకాల్ ఏం పాటించకుండా వాళ్ళంతకు వాళ్ళే శంకుస్థాపనలు చేసుకొని అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభం చేసి వార్డులలో టౌన్లో ఉన్నటువంటి వార్డులలో ఉన్నటువంటి నిరుపేదలందరినీ కూడా ఆటోలలో ఎక్కించుకొని పోయి ఇగో మీకు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తాం, మీకు అందరికీ ఇండ్లు వస్తాయి, ఈ ప్లాట్ ఉన్న వాళ్ళు మీరు ఎవరు భయపడద్దు, మీకు అందరికి కూడా ఇండ్లు ఇస్తాం, మీకు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టించిస్తామనేటటువంటి ఒక మాట చెప్పి మోసం చేసి అక్కడ 2 బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటిదాకా కేవలం 580 ఇండ్లు దగ్గర 500 పైన కొన్ని చిలుకు నిర్మాణం చేసిండు. వాళ్ళ ముఖాలకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలా ముఖాలకు ఒక గజం స్థలం కూడా సేకరించినటువంటి సత్తా లేక సమర్థత లేక మేము సేకరించినటువంటి స్థలంలోనే 2 బెడ్రూమ్ల ఇండ్లు చేపట్టిండు. ఇప్పటిదాకా ఇండ్లు ఒకరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దాంట్లో సగం ఇండ్లు కూలిపోయి ఇంకా ఈరోజు అంటే కూలిపోయి దశలో ఉన్నాయి క్వాలిటీ లేక. ఈరోజు మిగిలిన స్థలంలో కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలను కాదని ఆ పట్టాలు బోగస్వి, ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఇప్పుడు చెల్లవు, మేము 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తాం అని మొన్నటిదాకా చెప్పినటువంటి నాయకులు మొన్న హరీష్ రావును పిలిపించి ఆదరా బాదరాగా ఆడ పెద్ద ఎత్తున లబ్ధిదారులు అంటే పట్టాలు వచ్చిన వాళ్ళు, పట్టాలు రాని వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు, వాళ్ళంతా కూడా ఈ స్థలం కనుక ప్రభుత్వం నర్సింగ్ కాలేజీకి అదేవిధంగా అదనపు అంటే ఇప్పుడున్నటువంటి హాస్పిటల్లో అడిషనల్ బెడ్స్ శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో హాస్పిటల్ ప్రెమిసెస్లోనే ఇంకా స్థలం ఉన్నప్పటికీ కూడా ఆ ల్యాండ్లో కట్టకుండా ఆసుపత్రి బిల్డింగ్ అని వేరే చోట 10 ఎకరాలు ఇక్కడ దీంట్లో కేటాయించి నర్సింగ్ కాలేజీకి అని చెప్పి ఇంకో 5 ఎకరాలు కేటాయించి దాంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు ఈ భూమిని సేకరించినాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కింద నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక పైన ఉన్నతాధికారులకు రాసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓపి తెచ్చుకొని అసలు ఆ భూమిని సేకరించిందే బలహీన వర్గాల గృహ సముదాయం నిర్మాణం చేయడం కోసం. అటువంటి భూమిని ఇతర అవసరాలకు వాడుకోవడానికి లేదు. ప్రభుత్వ భూమి కాదు, ప్రభుత్వ భూమిని వీళ్ళు ప్లాట్లు పంచలేదు. ఎంతో మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతోనే ఇండ్ల నిర్మాణం కోసమే వాళ్ళ బీదవాళ్లకు బలహీన వర్గాలకు ఇండ్లు నిర్మాణం చేయడం కోసమే స్థలాన్ని సేకరించినాం.
అటువంటి స్థలంలో ప్రభుత్వత్తర ఇతర స్థలాలు ఉన్నప్పటికీ కూడా వాటి జోలికి పోకుండా ఇదే స్థలంలో నర్సింగ్ కాలేజ్ కడతాం, ఇదే స్థలంలో మేము హాస్పిటల్ భవనం కడతాం అనేటటువంటి విధంగా టిఆర్ఎస్ పార్టీ బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వాళ్ళు చేయకపోగా గతంలో నేను మంత్రిగా ఉన్నాడు సేకరించినటువంటి భూమిని కూడా ఆనాడు 6 లక్షల కొంత పై చిలుకు అమౌంట్ ఒక్కొక్క ఎకరా చెప్పిన ప్రభుత్వం ఆ యొక్క భూమికి ఒక్కొక్క ఎకరాకు రేటు నిర్ణయం చేసిన నేపథ్యంలో వారికి అందరికి కూడా దానికి అదనంగా కూడా మేము కొంత జమ చేసి డబ్బులు ఇచ్చి ఆ భూమిని సేకరించిన బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినాం. వారికి బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మాణం చేసుకోవడం కోసం స్థలాలు ఇస్తే వాళ్ళు రేపు పొద్దున ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చినప్పుడు లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే ఉద్దేశంతోన అక్కడ ఆ స్థలాన్ని సేకరించినటువంటి స్థలంలో ఈరోజు నర్సింగ్ కాలేజీ పేరు మీద హాస్పిటల్ బిల్డింగ్ పేరు మీద స్థలాన్ని బీదవాడ స్థలాన్ని ఆక్రమించుకొని దానికి ప్రభుత్వం నుంచి ఒక ఎన్ఓపి తెప్పించుకొని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా గుడ్డిగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా అధికారులు కూడా గుడ్డిగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాసినటువంటి లేఖలకు వాళ్ళ ప్రపోజల్స్కి తలబొక్కి బలహీన వర్గాలకు భూమిని వాళ్ళకి ఇంటి నీడ లేకుండా రేపు భవిష్యత్తులో గద్వారలో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు కానీ ఇంకా చుట్టుముట్టు ఎక్కడ పడినా 2 కోట్లకు తక్కువ ఒక ఎకరం భూమి దొరికేటటువంటి పరిస్థితి లేదు. 2 కోట్లు పెట్టారు ఒక ఎకరం దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 6 లక్షలు 6.5 లక్షలకు ఉన్నటువంటి భూమి ఈ రోజు 2 కోట్లకు ఎకరా దొరికేటటువంటి స్థలం అది. బీదవాళ్లకు మరి అక్కడ ఇండ్లు నిర్మాణం చేసి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో ఎవరెవరికైతే ఈ పట్టాలు ఉన్నాయో పట్టాలు ఉన్న వాళ్ళకి ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి ఒక ఇంట్లో 3-4 కుటుంబాలు ఎవరున్నారో అటువంటి అవసరం ఉన్నటువంటి కుటుంబాలకి మరి గుర్తించి వాళ్ళకి ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వడం, సొంత స్థలాలు ఉన్న వాళ్లకు వాళ్ళు చెప్పినటువంటి హామీ సొంత స్థలాలు ఉంటే 6.5 లక్షలు ఇంటికి ఇస్తామన్నారు. ఆ విధంగా ఇంటికి 6.5 లక్షలు ఇంటి నిర్మాణం చేయకపోగా అనేక సార్లు మంత్రి గారు కూడా శంకుస్థాపన చేసి వచ్చిండు. ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన అనేక సార్లు మాట్లాడి మనం చూసినాం. హుజూరాబాద్ ఎన్నికలు చెప్పిండు, దుబ్బాక ఎన్నికలు చెప్పిండు, ఎక్కడెక్కడ ఎన్నికలు వస్తే అక్కడెక్కడ చెప్పిండు. 2 బెడ్రూమ్ల ఇళ్ళు కట్టలేదంటే 2 బెడ్రూమ్ల ఇళ్ళు కాదు, మీరు సొంత స్థలం ఉంటే మీకు పైసలు ఇస్తాం మీరే కట్టుకోండి అన్నాడు. మరి ఆ మంత్రి గారికి బీదవాడ బలహీన వర్గాల భూమే దొరికిందా? నీకు నర్సింగ్ కాలేజీకి ఫౌండేషన్ నేను ఇంకే మీకు డబ్బు లేదా? తెలంగాణ ప్రభుత్వానికి డబ్బు లేదా? ఒక ఎకరా స్థలంలో సేకరించే డబ్బు మీకు లేదా? ధనికరాత్మని చెప్పుకునే మీకు సిగ్గు లేదా? బడుగు బలహీన వర్గాల భూమిని ఈరోజు లాక్కొని నర్సింగ్ కాలేజీ పేరు మీద హాస్పిటల్ అదనపు భవనం పేరు మీద నర్సింగ్ కాలేజ్ వద్ద లేదా హాస్పిటల్కి ఇక్కడ అన్ని వసతులు వద్దా? వద్దనేది మీకుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బీదవాడ భూములే మీకు ఎందుకు కావాల్సొస్తుందని చెప్పి నేను చర్చిస్తా ఉన్నా. మీకు నర్సింగ్ కాలేజీ కట్టాలనే చిత్తశుద్ధి ఉంటే 100 ఎకరాల ప్రభుత్వ భూములు అక్కడ ఉన్నాయి రాని నేను చూపిస్తా అని చెప్పిన. మీకు కావాల్సింది బడుగు బలహీన వర్గాలకు 2 బెడ్రూమ్ల ఇళ్లు కట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. బలహీన వర్గాలకు కొత్తగా మీ మొహాలకు ఇండ్లు కట్టని ఇంకేమో చేతగాక మేము సేకరించినటువంటి భూమిలోనే మీ ముఖాలు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టడానికి సిద్ధమైన మీ ముఖాల పొట ఇంచి స్థలం గద్వాడ మీరు సేకరించగలిగినరా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ మహాపత్కు సిగ్గు లేకుండా నర్సింగ్ కాలేజీకి బడుగు బలహీన వర్గాల ఇండ్ల స్థలాల కోసం ఇండ్లు కట్టడానికి ఇండ్లు కట్టడానికి సేకరించే భూమిలో మీరు ఫౌండేషన్ వేయడానికి సిగ్గెత్తియలేదా? ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు అన్ని కులాల బలహీన వర్గాలు అన్ని కులాల వాళ్ళకి కూడా ఈరోజు అక్కడ ఇండ్ల సముదాయం కట్టియొచ్చు కదా? ఈరోజు నర్సింగ్ కాలేజీకి అక్కడనే మీరు ఫౌండేషన్ వేసిండ్రు అంటే మీ ఉద్దేశం ఏంది?
హాస్పిటల్ పక్కన స్థలం ఉండగా కూడా అడిషనల్ బెడ్స్ మీ వింగో దగ్గర ఈ ఒక్క స్థలం ఇక్కడ ఫౌండేషన్ వేసిండ్రు అంటే మీ ఉద్దేశం ఏంది? ఈరోజు బలహీన వర్గాల భూమిని లాక్కొని నర్సింగ్ కాలేజ్ పేరు మీద మెడికల్ మెడికల్ అంటే హాస్పిటల్ భవనం పేరు మీద మీరు ఫౌండేషన్ వేసినప్పుడు మీకు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి మహిళ మీకు కనిపించకూడదని పాపం పోలీసులు అసలు ఏం పోలీసులు ఏం బందోబస్తు అది ఎందుకయా మీకు బందోబస్తు? మీరు చేసే పని కరెక్ట్ అయితే మీకు బందోబస్తు లేదుకా? అన్ని బందోబస్తులు ఎందుకు? వ్యాన్లు వ్యాన్లు పోలీసులు ఎందుకు? అందరిని చెదరబట్టేది ఎందుకు? నువ్వు చేసే పనే కరెక్ట్ అయితే నువ్వు దొంగతనంగా బట్టి ఫౌండేషన్ ఎందుకు వేసినావు? ఆయన ప్రోగ్రామ్ షీట్ లో ఎక్కడ ఫౌండేషన్ లేదో మెన్షన్ చేయలేదు. ఆ స్థలం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. గద్వాల టౌన్ టౌన్ లో ఏడా ప్రతి దానికి మెన్షన్ చేసిన దీనికి మాత్రం మెన్షన్ చేయలేదు. టౌన్ టౌన్ లో ఎక్కడ అంత దొంగతనంగా చేసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నడి నడి చౌరస్తా ధర్నా చేస్తుంది కదా 15 రోజులు అవుతుంది. ప్రతి వార్డు నుంచి మహిళలు వచ్చి మాకు ఇండ్లు లేవు, మా పట్టాలు లేని వాళ్ళు మాకు పట్టాలు తీసుకోవద్దని, ఇండ్లు లేని వాళ్ళు మాకు ఇండ్లకు కావాలి, రేపు స్థలం తీసుకోవద్దని, ఈ స్థలం తీసుకుంటే మాకు భవిష్యత్తులో ఇండ్లు ఎట్లా ఇస్తారని, ఇండ్లు ఏడ పడతారని, ఒక నర్సింగ్ కాలేజీకి హాస్పిటల్ కోసం భవనం కోసమే భూమి సేకరించలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే బలహీన వర్గాల యొక్క గృహ సముదాయం కోసం తీసుకున్నటువంటి భూమిలో వీళ్ళు నిర్మాణం చేయడానికి ఎనువత్తి ఇప్పించదని అక్కడ భూమిని కబ్జా చేసుకుంటుందంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ 78 ఎకరాల్లో దాదాపు 10,000 మందికి ఇళ్ళు కట్టొచ్చు. 10,000 మందికి ముఖ్యమంత్రి గారు స్వయంగా గద్వాలకు వచ్చి వారు చెప్పినటువంటి హామీ, ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇవ్వలేదని, ఆయన హామీ ఇవ్వలేదు అని యాదగిరి నరసింహస్వామిని ప్రమాణం చేసి చెప్పానండి. కేసీఆర్ గారిని నేను గద్వాలలో 5,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇస్తా అని చెప్పి నేను హామీ ఇవ్వలేదని యాదగిరి నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు సరిగదా? ముందు చూపుతో బలహీన వర్గాలకు రాను రాను ఇండ్లు ఇవ్వాలనుకుంటే భవిష్యత్తులో కష్టము, స్థలం లేకుంటే స్థలాన్ని సేకరించాలని బలహీన వర్గాల ఇండ్ల కోసం సేకరించినటువంటి స్థలాన్ని ఇండ్లు కట్టుకోలేదు. 7.5 ఏళ్ల నుంచి ఇండ్లు ఎందుకు కట్టలేదు? ఆడ ఒక రోడ్డు వేయకపోతురి మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక, ఒక బోర్ వేయకపోతురి, ఒక లైట్ వేయకపోతురి, ఒక డ్రైన్ కట్టకపోతురి, వాళ్ళని ఇండ్లు కట్టుకోమంటే కట్టడానికి ఒక లోన్ వేయకపోతురి, మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ వేయకపోతురి, వాళ్ళు ఎక్కడ కట్టాలి ఇల్లు? ఎక్కడ కట్టాలి ఇల్లు? మీ నెత్తి మీద కట్టాలనా? ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీద ఇంకా చెప్తున్నారు మోసం. కలెక్టర్ గారు నిన్న ఒక ఆమె ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు దరఖాస్తు పెట్టుకునండి. ఇన్నేళ్ళు మర్చిపోయింది, ఇప్పుడు దరఖాస్తు గుర్తొచ్చింది ఆమెకి. ధర్నాలు చేసి ఆ భూమి నర్సింగ్ కాలేజీకి ఇచ్చినాక ఆడ దాదాపు 1,600 మంది ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఆడ ఉన్న ఇండ్లు 500 చిల్లర. దాంట్లో ఎన్ని పడిపోయినకి రెడీగా ఉన్నా కూడా తెలియదు. ఈరోజు మళ్ళీ ఒక మోసం చేస్తున్నారు, పట్టాలేమో బోనస్ అంటున్నారు. మళ్ళీ ఎక్కడితో మీరు పట్టాలతో పాటు దరఖాస్తులు చేయండి, పట్టాలు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇస్తాం. ఇల్లు మీద ఇంకేడు ఎవరికి అధికారం ఉంది? కలెక్టర్కి అధికారం ఉందా? లేకుంటే ఇంకోరికి అధికారం ఉందా? దాని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిండు మీరు. ఆ గైడ్లైన్స్ ప్రకారమే మీరు ఇల్లు ఇస్తారు రేపు డిప్పు ద్వారా. మీరు ఇల్లియాలంటే అడిగిన వాళ్ళ పంట ఇల్లు ఇచ్చినటువంటి దొంగ టిప్పులు అన్ని టిప్పుల్లో మీ బుద్ధి పుట్టిన పేట రాసుకొని వేసుకుంటే తప్ప. దరఖాస్తుదారులు అందరు డిప్పు దాంట్లో వేస్తేనేమో ఎవరు తగులుతుందో తెలియదు. లేదు మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళ పేరు మాత్రమే దాంట్లో వేస్తే డిప్పు వాళ్ళు తగులుతుంది.
మరి ఎవరిని మోసం చేయడానికి ఒక నాటకం ఆడుతున్నారు జిల్లా అధికారులు? ఎక్కడ రాష్ట్రంలో గద్వాల్లో దరఖాస్తు చేసుకోండి అని చెప్పి కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇన్నేళ్ళు లేదు, ఇప్పుడు అలా ధర్నాలు చేస్తున్నారని వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఒక షామియాన వేసి దరఖాస్తుల కోసం షామియాన వేయించింది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. ఇందులో గుర్తురాలే వాళ్ళకు. ఇప్పుడు షామియాన వేయించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు దరఖాస్తులు పెట్టుకోండి, రెండు బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మీకు అందరికీ. ఇది మరొక పెద్ద మోసం, మరొక పెద్ద దొంగ. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ గద్వాలకు ఎవరినో పలకరీనిక పోయిండు ఒకరిని, వాళ్ళ నాయకుడిని పలకరీనిక నాయకుని పలకరీనిక పోయినప్పుడు పాపం ఆ నాయకుడు ఏం చెప్పిండో ఈ జాగ గురించి చెప్పినట్టు కలెక్టర్ని పిలిచి జాగ ఇచ్చేయమని చెప్పిండు, ఖతం అయిపోయింది. ఆ జాగ ఎవరిది, ఎందుకోసం వచ్చింది, ఎవరి జాగ, తీసుకోవచ్చా తీసుకోకూడదా? పేదల ఇండ్ల కోసం, పేదలకు ఇండ్లు నెత్తి మీద నీడ కోసం ఇచ్చినటువంటి స్థలంలో నర్సింగ్ కాలేజ్ కోసం ఏమని చెప్పడానికి ముఖ్యమంత్రి గారికి మరి సోయి ఉండి చెప్పొచ్చుండా, సోయి లేక చెప్పొచ్చుండా? ముఖ్యమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేసి వచ్చిన మంత్రి గారు ఇద్దరు కూడా మీకు నిజంగా బడుగు బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక ఇంచు భూమిని కూడా ఇంతవరకు గద్వాల నియోజకవర్గంలో సేకరించలేదు కదా, ఎక్కడ కూడా సేకరించలేదు. ఇండ్ల కోసం కానీ, ఇంటి నిర్మాణం కోసం కానీ, ఏదైనా ఉన్న భూములలో కట్టిందేమో మీరు ఇండ్లు కానీ మీ సొంతంగా ఒక గద్ద కూడా సేకరించలేదు. మీరు చేసిన ఘనకారమైన ఎప్పటిదాకా తెలియదు. మేము డబుల్ బెడ్రూమ్ కట్టినాం అంటే మేము సేకరించినటువంటి భూమే లేకుంటే డబుల్ బెడ్రూమ్ నువ్వు ఎక్కడి నుంచి కట్టావు, ఎక్కడి నుంచి కట్టావు నువ్వు డబుల్ బెడ్రూమ్? మీ ముఖాలకు భూమిని సేకరించడం కూడా చేత కాలేదు కదా. ఇక గద్వాల అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే అయిందంట. మీ ముఖాలకు మంది పెండతో కొట్టరు. గద్వాల అభివృద్ధి మీ ముఖాలకు మీరు వచ్చినాక చేసినామని చెప్తే ఈరోజు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు పేద ప్రజల పక్షాన ఆరోపించండి. మీకు అరుణమ్మ మీద కలిసి ఉంటే కలిసి ఉంచుకోండి, ఇబ్బంది లేదు. నా భూమి అయితే గుంజుకునండి, ప్రాబ్లం లేదు. కానీ అది నా భూమి కాదు, బీద ప్రజలకు గూడు కోసం సేకరించినటువంటి భూమి, పేదల గూడు కోసం సేకరించినటువంటి భూమి. భవిష్యత్తులో భూమి దొరకని కష్టమని అంత పెద్ద ఎత్తున భూమి సేకరించడం. ఈరోజు మీ నర్సింగ్ కాలేజ్ కోసమో లేదా మీ హాస్పిటల్ కొత్త భవనం కోసమో కాదు సేకరించింది. ఇంకా అనేక ల్యాండ్లు ఉన్నాయి గద్వాలో, ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి కట్టుకోవడానికి. ఈ స్థలమే మీకు ఎందుకు కావచ్చు వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక అవగాహనలో పగినటువంటి నాయకులు చెప్తారు వజ్రాలగుట్టారటువంటి స్థలంలో దాదాపు 1 ఎకరాల భూమి ఉన్నది, అది టౌన్ కా ఆనుకునే ఉన్నది. దానికంటే అప్రోచ్ లేదంట. అరే మీ ముఖాలకు అప్రోచ్ కూడా వేసుకుని ఇంకా చేత కదా. మేము ఈ పట్టాలు ఇచ్చిన రోజు అడవుల్లో ఇచ్చిందన్నారు, ఇచ్చిన్నాడు. ఈరోజు మీది బ్రహ్మాండంగా ఉందంట, రింగ్ రోడ్ పక్కన ఉందంట, బ్రహ్మాండంగా ఉందంట. అంటే రింగ్ రోడ్ పక్కన పేదవాళ్ళు ఉండకూడదా? రింగ్ రోడ్ పక్కన పేదవాళ్ళు ఇండ్లు కట్టుకోకూడదా? రింగ్ రోడ్ పక్కన పేదవాళ్ళ డబుల్ బెడ్రూమ్ నేను కట్టేయకూడదా? ఆ 78 ఎకరాల స్థలంలో మొత్తం పేదవాళ్ళ ఇంటి కోసమే, ఇండ్ల కోసమే ఆ భూమిని మీరు ఉపయోగించుకోవాలి. ఆ 78 ఎకరాలు పేదల గృహ నిర్మాణం కోసమే ఉపయోగించుకోవాలి. ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటే సహించేది లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతవరకైనా పోవడానికి సిద్ధమని ఎదురు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు తెలియని అమాయకులు, ప్రజలు మీరు చేసే మోసాలు పడిపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి తెలియదు. మీరు 2 బెడ్రూమ్లో ఇల్లు ఇస్తాం, మీరు వాళ్ళు ఎంబడిపోవద్దు అంటే పాపం 2 బెడ్రూమ్ల ఇల్లు కోసం బయటికి రాకుండా అయిపోవచ్చు కాక. కానీ వాళ్ళ శాపాలు తగిలి వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు. మీరు భద్రం ఉండండి, మోసాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని జయించలేవు.
పేదవాళ్ళ ఉసుగొక్కోపండి. ఆ పేదవాళ్ళ కోసం, ఇండ్ల కోసం, భవిష్యత్తులో వాళ్ళకి ఇండ్ల నిర్మాణం కోసం ఉండాలనే ఆ భూమిని సేకరించినాం. అప్పుడు ఎందుకు ఇయ్యలేదు, మొత్తం ఎందుకు గడ్డలేదు, మొత్తం ఎందుకు చేయలేదు, సిగ్గుందా మాట మాట్లాడికే. కట్టాల్సింది ఎవరు ఏడేళ్ల నుంచి? మేమా? మీనా? రెండు బెడ్రూమ్ నిండి ఎవరు కట్టాలా? మీరా? నేనా? సొంత తరం ఉన్న కదా ఇండ్లు కట్టాల్సింది ఎవరు? మీరా? నేనా? ఎవరియాలా? సోయి తప్పిన మాటలు మాట్లాడేటటువంటి మీ నాయకులకు సోయి తెప్పిస్తారో? మీరు సోయి తెచ్చుకుంటారో? నిన్న అడ్డుకొని ఇంకా పోయింది మొత్తం. పిల్లలంతా కూడా యువమోర్చ పిల్లలు పెద్ద ఎత్తున మొత్తం పొద్దున 5 గంటల నుంచి అందరి అరెస్టులు. ఎందుకు అరెస్టులు చేయాలన్నాయ? అదే నరేంద్ర మోడీ గారి యొక్క దిష్టిబొమ్మను తగలేస్తామని, ఊరూరా చావుడప్పు మోగించమని స్వయంగా స్వయంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చి మంత్రులందరూ పాల్గొంటే పోలీసు వాళ్ళము వాళ్ళకి పక్కన పూర్తిగా ప్రొటెక్షన్ ఇచ్చి ప్రొటెస్టులు చేపించారు. మరి ప్రజల యొక్క, బీద ప్రజల యొక్క గూడు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ గూడును కాపాడదాం, ఆ స్థలాన్ని కాపాడుకుందామని పెద్ద ఎత్తున యువత అంతా పోయి హరీష్ రావు దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేద్దామని పోతే అడ్డుకొని ఆ బాబు చెయ్యిరా కొట్టిను పోలీసు వాళ్ళు కొట్టి. యువమోర్చా వైస్ ప్రెసిడెంట్, ఒక పక్క కానిస్టేబుల్ చెప్తున్నాడు నేను పట్టుకున్నానా తీసుకుపోతున్నా తీసుకుపోతున్నా అంటే కూడా పట్టుకొని చెయ్యి బట్టి పెయి పట్ట 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 చెయ్యిగా దాకా కొట్టిండంటే ఎంత ఇంతకీ పోలీసుకు అంటే ఆ డ్రెస్ వేసుకున్నందుకు మీకు అంత అహంకారం వచ్చిందా? ఒకరికొకరు చెదిరిపోవడానికి నీడిల్స్ పెట్టి పొడుస్తున్నారు, నీడిల్స్ గుండు సుదులు పెట్టి పొడవడం. ఇది ఎక్కడ సాంప్రదాయం? ఇది ఎక్కడ సాంప్రదాయం? తెలంగాణ ఉద్యమంలో కూడా విధంగా చేయలేదే. ఇంతకీ పోలీసులు డ్రెస్ వేసుకుంటే మానవత్వాన్ని కోల్పోతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కూడా ఇటువంటి బిడ్డలే, నీకు ఉద్యోగం వచ్చిండొచ్చు. మీరు కూడా ఒక సామాన్య బీద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మీకు అధికారం వచ్చిందని లాఠీలు జులిపించద్దు. నీ గూడు తగిలితేను, నీ ఉద్యోగం తీర్తేను నీ కడుపులో మంట ఉంటుందా ఉండదా? ఒక ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి అక్కడ చేస్తే ఉరుకులు ఆడుకుంటా పరుగులు ఆడుకుంటూ తిరుగుతారే నాయకుల చుట్టుముట్టు. ఈరోజు పేదల గూడు చెదిరిపోతుందని పేదవాళ్ళ తరఫున ముందుకొస్తే ఒక బీదలు వాళ్ళ చేతులు ఇరగొడతారు, నెత్తులు పలగొడతారు, కాళ్ళు ఇరగొడతారు, గుండు కూతు పలగుచ్చుతారు. మానవత్వాన్ని కోల్పోతున్నారా పోలీసులారా? ఒక నియంత్రణ కింద మీరు నియంత్రణ మారిపోతున్నారా? ఒకసారి సోటు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను శవయాత్ర చేస్తేనేమో వీళ్ళకి సోయి లేదు. కేసీఆర్ బొమ్మ పాపం బీదలంతా ఇదైపోతున్నారు. ఒక నిరసనగా తగలాలే, దీన్ని ఎందుకు ఇంత బాధ ఉందో తెలవాలని నిరసన తెలిపితే పోలీసులు అడ్డగోలుగా పట్టి కొడతారా? పాపం ఎంత ఉరికొచ్చిండు, వ్యాన్లు వ్యాన్లు వేస్తుంది ఉరికొచ్చిండు పాపం. ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనో నాన్ననో కాలుస్తున్నట్టు ఉరికొచ్చిండు అందరూ. అవి బొమ్మలు, మనుషులు కాదు కాల్చేది. వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు అయ్యా బాబు. దిష్టి బొమ్మ నరేంద్ర మోడీ బొమ్మ కాపిస్తున్నా మీ కడుపులోకి ఏం కాలేదు. కేసీఆర్ బొమ్మ కాల్చే వరకు, హరీష్ రావు బొమ్మ కాల్చే వరకు మీ కడుపులో మసిమసి అయిపోతుందా ఏమి? ఒకరికొక రోడ్ ఇంకోటి ఇంకో రోడ్ ఉంటుందా? చట్టం ఒక గోడగా ఇంకోటి ఇంకోడగా వర్తించమని పనిచేయమని చెప్పిందా? అధికారంలో దేనికోసం? న్యాయం పక్షాన ఉండి నిష్పక్షపాతంగా పనిచేయడానిక? అధికారం కింద గులాబీ ద్వారా పనిచేయడానిక? మన
వాళ్ళు నిజంగా ఏదైనా తప్పు చేసిండు, ఏదో ఎవరినో చంపిండు, ఎవరినో కొట్టిండు, ఏదో చేసిండు అంటే నువ్వు అడ్డుకున్నావు పోయినావు అంటే ఒక అర్థం ఉన్నది. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే చేతి రగ్గొడతారా? ముఖ్యమంత్రి గారికో హరీష్ రావుకో అటువంటి లాఠీ దెబ్బలు పడుంటే సోదొచ్చుండేది. లాఠీ దెబ్బలు పడదిలే మందిని తినిపించిండ్రు, మంది ప్రాణాలు తీసిండ్రు, రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలు తీసిండ్రు, ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకొని ఇంకా రెచ్చగొట్టి పెట్రోల్ పోసి అగ్గిపెట్ట ఇచ్చినటువంటి నాయకులు ఇది గణకార్యులు గన్నలు కదులు. వేరే వాళ్ళ యొక్క ప్రాణం విలువ వీళ్ళకి ఏం తెలుసు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క భూమిని పేద ప్రజలకు కాకుండా ఇతర అవసరాలకు అభివృద్ధి పేరు మీద ఏదో హాస్పిటల్ అడ్డుకుంటున్నారు. నర్సింగ్ కాలేజ్ వద్దా, హాస్పిటల్ వద్దా, మీ దగ్గర డబ్బులు లేవా, దివాళా తీసినావా చెప్పు కేసీఆర్, దివాళా తీసినావా నువ్వు? హాస్పిటల్ కట్టించే పరిస్థితులు లేవా నువ్వు? హాస్పిటల్ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే, భూమి సేకరించలేవా నువ్వు? దాన్ని కట్టే నిధులు కూడా పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే, కనీసం భూమి కూడా సేకరించలేవా? ఉన్న ప్రభుత్వ భూములను ఎందుకు పక్కన పెట్టి కూర్చున్నావు? ఇదే ఎందుకు కావాల్సి వస్తుంది నీకు? నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి ఏమో తనని ఎవరైనా ఏమనంటే చాలా కోపం వస్తుంది, ఎవరైనా రిప్రజెంటేషన్లు ఇవ్వాలంటే ఇట్లా మీడియా ద్వారా మాట్లాడాల్సిందే. ఆయనకు పోయి అయ్యా ఇగో ఈ బాధని, ఇదిగో వీళ్ళ కష్టం చూడు, వీళ్ళ బాధ చూని చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. మీడియా ద్వారానే మేము తెలియజేయాలి నీకు. పేద ప్రజలకు గూడు లేకుండా చేయొద్దు. పేద ప్రజలకు భవిష్యత్తులో ఇల్లు నిర్మాణం చేయడానికి అవసరమైనటువంటి స్థలం కూడా గద్వాల దొరకదు. ఆ స్థలాన్ని మీరు ఈరోజు దోచుకుంటున్నారు, దోచుకోవద్దు. ఇతర స్థలాలు చాలా ఉన్నాయి మీకు ఇంకా నిర్మాణం చేసుకోవడానికి. నర్సింగ్ కాలేజ్ ఎక్కడున్నా ఇబ్బంది లేదు, హాస్పిటల్ భవనం మెయిన్ రోడ్డుకు హైవే మీద కట్టండి ఇబ్బంది లేదు. అది హాస్పిటల్ భవనం అప్గ్రేడేషన్ వచ్చింది, అది కొత్త భవనం కూడా కాదు, అప్గ్రేడేషన్. ఉన్న 100 పడకల ఆసుపత్రిని 300 పడకలు చేస్తూ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో అప్గ్రేడ్ చేస్తూ వచ్చినటువంటి జీవో అది. ఉన్న హాస్పిటల్లోనే ఇంకా 6 నుంచి 8 ఎకరాల భూమి ఉన్నది కట్టడానికి. కానీ కేవలం కక్షపూరితంగా ఇండ్లు నిర్మాణం చెయ్యలేక, భవిష్యత్తులో ఇండ్లు నిర్మాణం కట్టలేక, ఇండ్లు ఇవ్వలేమనేటటువంటి, ఎందుకంటే 2 ఎలక్షన్ ఉంది, ఈ 2 నెలలపై మీరు ఎట్లా ఇండ్లు ఇయ్యరు కట్టరు? 5000 ఇండ్లు నువ్వు ఇచ్చిన హామీ నెరవేరదు, రేపొద్దున జాగలేదని చెప్తావు. ఇండ్ల కోసం సేకరించినటువంటి ఆ జాగని ఇండ్ల స్థలాల కోసము, ఇంటి నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించాలి, పేదల ఇండ్ల నిర్మాణం కోసమే ఉపయోగించాలి. మరోసారి నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అక్కడ ఫౌండేషన్ ఏర్చి వచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు, మీరు చెప్పిన విషయాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సొంత స్థలాలు ఉన్నటువంటి బీద వాళ్లకు సొంత స్థలంలో 6.5 లక్షలు ఇస్తాం టౌన్లో అని చెప్పిన మీ మాటను గుర్తు తెచ్చుకొని ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి అందరికీ ఇండ్లు ఇవ్వండి, వాళ్ళు సొంతంగా కట్టుకుంటారు. అక్కడ రోడ్లు వేపించండి, లైట్లు వేపించండి, డ్రైన్లు కట్టించండి, మంచిగా మొత్తం ఒక దాన్ని ఒక లేఅవుట్ చేపించి వాళ్ళ పట్టాలో వాళ్ళను ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే చెప్పిందో, మీరు చెప్పినటువంటి హామీనే, మీరు ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చమని చెప్పి ఈ సందర్భం మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. వాళ్ళ భూములను గుంజుకోవద్దు. భవిష్యత్తులో ఒక్క ఇల్లు కట్టలేం. ఆ భూమి కనుక ఈరోజు నర్సింగ్ కాలేజీకి కానీ కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కానీ కనుక మీరు వాడుకుంటే అక్కడ కొత్త ఇల్లు ఒక్కటి కూడా భవిష్యత్తులో కట్టలేం. గద్వాల ప్రజలకు న్యాయం చేయలేం. ఎంతో మంది ఇండ్లలోని కుటుంబాలు ఉన్నాయి, కిరాయి ఇళ్లలో ఉంటున్న కుటుంబాలు ఉన్నాయి, గుడిసెల ఉంటున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నాయి. 1000 ఇండ్లు ఇచ్చినా, 1000 పట్టాలు ఇచ్చినా ఇంకా అక్కడ అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని అందరినీ గుర్తించి
అందరికీ ఇళ్ళు ఇవ్వండి. ఇల్లు లేకుండా ఏ కుటుంబంలో కానీ ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునాలే కానీ వాళ్ళ గూడు చెదరగొట్టొద్దని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా ముఖ్యమంత్రిని ఆరోగ్య శాఖ మంత్రిని కోరుకుంటూ వెమ్మడే అక్కడ ఇచ్చినటువంటి ఆ జీవోని విరమించుకోండి. వేరే ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి, ఆ స్థలాల్లో మీరు నర్సింగ్ కాలేజీ కట్టండి, హాస్పిటల్ కట్టండి, రేపు మెడికల్ కాలేజీ కట్టండి. ఎన్ని కట్టాలన్నా గద్వాలో ప్రభుత్వ భూమికి కొరత లేదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాళ్ళ భూమి అవసరం లేదు, బీదల కోసం తీసుకున్న భూమి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారిని ఇంకోటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే పోలీస్ అధికారులు విచక్షణారహితంగా వ్యవహారం చేసి చెయ్యి ఇరగొట్టినో రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అనేటటువంటి అధికారి పోలీస్ అధికారి ఆ బాబు మీద లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా విచక్షణారహితంగా కొట్టి చెయ్యి ఇరగొట్టిండో ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎవరికైనా నిరసన తెలిపేటటువంటి స్వేచ్ఛ ఈ ప్రభుత్వం నీ స్వయంగా ముఖ్యమంత్రి గారిని నిరసన తెలిపిండు కేంద్ర ప్రభుత్వం ఏదో కేంద్ర ప్రభుత్వం పైన. అటువంటిది రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ ఇవ్వకుండా మీకు మాత్రమే స్వేచ్ఛ ఉందనుకుంటే ఎట్లా? అది పచ్చి అబద్ధం, అవగాహన రాహిత్యం. వాళ్లకు టోటల్గా అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు, అడ్మినిస్ట్రేషన్ వాల్యూ తెలియదు. నర్సింగ్ కాలేజీకి ఈరోజు నర్సింగ్ కాలేజీకి వేసిండా, ఇంకో కాలేజీకి వేసిండా, అక్కడ ప్లాట్లు ఇచ్చిందా ఇవ్వలేదా పక్కన పెట్టండి. అక్కడ ప్లాట్లు ఇచ్చిందా ఇవ్వలేదా బోగస్ అవన్నీ పక్కన పెడితే అది దాని నెక్స్ట్ మాట్లాడతా నేను. అక్కడ స్థలం సేకరించింది దేనికోసం? ఆ స్థలాన్ని సేకరించింది, ఆ పట్టా భూమిని సేకరించింది సోషల్ బలహీన వర్గాల సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి, ఆ శాఖ నిధుల ద్వారా బలహీన వర్గాల వారికి ఇండ్లు కట్టాలని, వాళ్లకు సొంతంగా ప్లాట్ ఇచ్చి తర్వాత ఇండ్లు కట్టాలని ఆ స్థలాన్ని సేకరించడం. అక్కడ అదే జరగాల కానీ వేరే ఎట్లా జరుగుతుంది? వాళ్ళు కట్టుకుంటారా? కట్టుకోనంటే ఇంతకుముందే చెప్పిన కట్టు, ఎప్పుడు కట్టుకుంటారు? బలహీన వర్గాల వాళ్ళని మనం ప్లాట్ ఇచ్చినాం, ఎప్పుడు కట్టుకుంటారు? వాళ్ళు ఇండ్లు ఇస్తే కదా కట్టుకుంటారు. ఎవరి బాధ్యత? ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా కాదా? రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇస్తానే అయినా ఎవరు? సొంత స్థలాలు ఉంటే 6.5 లక్షలు ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. మరి వాళ్ళు ఎందుకు గుర్తించలేదు? గతంలోనే ఆ ప్లాట్ ఉన్న వాళ్ళకందరికీ రుణాల రోజు ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చిండు. నోటీసులు ఇచ్చి ఆ స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టాలని, ఈ ప్లాట్ వాళ్ళని అందరినీ కూడా డిస్లోకేట్ చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టాలని నోటీసులు ఇచ్చిండు. నోటీసులు ఇచ్చిన తర్వాత నేను ఆ రోజు శాసనసభ్యురాలుగా గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గత 4.5 ఇయర్స్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి ఇది బీదల వాళ్ళ కోసం పట్టాలు ఇచ్చినాం, అది వాళ్ళకి సొంత ఇండ్లు ఇవ్వండి కట్టుకుంటారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు ఇంకా వేరే స్థలాన్ని సేకరించండి అని చెప్పినాం. వేరే స్థలం సేకరించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది, అసమర్థ నాయకులు. అక్కడ సేకరించలేనటువంటి దశలోనే మేము సేకరించినటువంటి భూమిలోనే డబుల్ బెడ్రూమ్ కట్టింది ఎలక్షన్ల ముందు అడావిడిగా. ఎక్కడైతే నోటీసులు ఇచ్చిందో వాళ్ళు విరమించుకున్నారు, విరమించుకుని దాని పక్కన ఉన్నటువంటి భూమిలో కట్టిండ్రు. ఈ 78 ఎకర్స్లో ఒక పక్క 40 ఎకరాలు ఉంది, ఒక పక్క 38 ఎకరాలు ఉంది, ఆ 40 ఎకరాల దాంట్లో కట్టిండు. సో టీఆర్ఎస్ నేతలకు భూములు ఉన్నాయా లేక ఇంకోటికి ఉన్నామా అనేది ప్రశ్న కాదు. అక్కడ అక్కడ బలహీన వర్గాల కోసం ఇండ్ల సముదాయం నిర్మించడం కోసం ఆ స్థలాన్ని సేకరించడము, భవిష్యత్తు దృష్ట్యానే బలహీన వర్గాలకు భవిష్యత్తులో ఇండ్ల స్థలాలకు కానీ ఇండ్ల నిర్మాణానికి కానీ ప్రభుత్వ భూములు లేవు చుట్టుపక్కల పరిస్థితి అంటే టౌన్కు దగ్గర లోపల, అది భవిష్యత్తులో మంచిగా అవుతుందా టౌన్కు దగ్గర అవుతుంది ఆ స్థలం అని అంత పెద్ద ఎత్తున ఆ రోజు స్థల సేకరణ చేసినాం నేను. నేను మంత్రిగా ఉన్నప్పుడే వారిని అందరిని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసినాం మేము.
ఈరోజు ఆ నేను ఆ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలని చెప్తున్నా. అది ఏ అవసరాల కోసం దాన్ని సేకరించినమో దానికోసం మాత్రమే వినియోగించండి. వేరే దానికి దాన్ని ఉపయోగ ఆ ల్యాండ్ అనేది కేవలం బడుగు బలహీన వర్గాల గృహాల నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించండి. మీరు ఇప్పుడు పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారంటున్నారు, దరఖాస్తు పెట్టుకోమంటున్నాడు, మళ్ళీ పట్టాన్ని జత చేసి దరఖాస్తు పెట్టుకోండి ఇల్లు ఇస్తా అంటున్నాడు. అంటే ఇది ఏంది? ఇది అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒక మాటకు మాటకు ఏం ఇది ఉండదా? అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళ ఆఫీసులో పంచినాం, ఆ రోజు మంత్రిగా నేను పంచిన, ఈరోజు మంత్రిగా కేసీఆర్ ఆయన హరీష్ రావు పోయి శంకుస్థాపన చేయొచ్చు. భోగసన్ రేపు నేను అనొచ్చా? నేను రేపు భోగసన్ వచ్చాదని ఆ నర్సింహాలయకి వేసిన ఆయన శంకుస్థాపన కానీ ఈరోజు హాస్పిటల్కి వేసినట్టు ఇది కానీ అదంతా భోగసన్ వచ్చా? నేను ఇలా కాకుండా ఇంకో చోట కట్టుకుంటాడు, అది బోగస్ కాదు కదా, నరసింహారాజు శాంక్షన్ అయింది. అక్కడ కట్టొద్దు, వేరే స్థలాలు ఉన్నాయి కట్టండి అంటున్నాం. మేము హాస్పిటల్ వద్దనలే, నర్సింగ్ కాలేజ్ వద్దనలే, లేక లేక గద్వాలకి 8 ఏళ్ళ గది వచ్చింది. అది 2 ఏళ్ళ పూర్తయితలే తెలియదు. దేశమంతా వచ్చింది, ఈడ వచ్చింది, స్పెషల్ గేమ్ రాలే గద్వాలకి, అదే స్పెషల్ జీవో రాలే గద్వాలకి, దేశమంతా వచ్చినట్టు ఈడ వచ్చింది. అంతేగాని అక్కడ గతంలో ఇచ్చిన వాళ్ళది బోగస్. ఒక మంత్రిగా ఆ రోజు పార్లమెంట్ గవర్నమెంట్లో ఉండి నేను ఇచ్చింది బోగసా? అవగాహన లేని సన్యాసులు మాట్లాడితే ఎట్లా అది? ఇప్పుడు హరీష్ రావు చేసేటివన్నీ బోగసులు అయితే మా కూడా బోగసే. నర్సింగ్ కాలేజ్ ఒక బోగస్, ఎలక్షన్ స్టంట్, 2 బెడ్రూమ్ నీళ్ళు ఎలక్షన్ స్టంట్, ఇవన్నీ అంటే అంతే. ఏదైనా కూడా ఒక పద్ధతి ఉండాల. అవగాహన రాహిత్యంతో మాట్లాడేటటువంటి వాళ్ళకు జవాబులు చెప్పేటటువంటి స్థాయి కూడా అయినటువంటి వాళ్ళకి జవాబులు చెప్పలేము. అధికారులు అనేటటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు ఈరోజు గులాబులై పనిచేస్తున్నారు. అది తప్పు అని తెలిసి కూడా గులాబుల్లాగా పనిచేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సాంఘిక సంక్షేమ శాఖ ఎన్ఓసి ఇచ్చిందంటే అంటే అక్కడ లేరెవరు, అక్కడ పేదవాళ్ళు లేరు, వాళ్ళకి ఇంట్లో అవసరం లేదు. ఎన్ఓసి ఇవ్వడం అంటే అర్థమైంది? అక్కడ ఎవరు లేరు, ఇంకా ఇంట్లో అవసరం లేదు, ఆ భూమి లాక్కోవడం చెప్పి ఇచ్చింది. అదే చెప్పమనండి లేరని. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని కేవలం పేదవాళ్ళ నిరుపేదల బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించాలి? అమ్మ వాళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఏమాత్రం బలహీన వర్గాలకు ఎప్పటికైనా ఇండ్ల కోసం సేకరించినటువంటి స్థలం అది, ఎప్పటికైనా వాళ్ళ ఇండ్ల నిర్మాణం కోసం స్థలం అవసరము, ఎప్పుడైనా ఇండ్లు నిర్మాణం చేయాలనుకుంటే స్థలం లేకుంటే ఎడగడతారు, నెత్తిన కడతారా? 2 బెడ్రూమ్ల ఇళ్లకు ఆ స్థలమే లేకుంటే గద్వాల ఒక్క ఇల్లు ఉండేది కాదు. ఈరోజు ఏ గ్రామంలో ఒక ఇల్లు కట్టలే, ఒక ఇల్లు ఉండేది కాదు. గద్వాల కంటే 2 బెడ్రూమ్ కూడా మేము సేకరించిన భూమిలో కట్టిండు, లేకుంటే ఇల్లే కట్టలేకుండే వాళ్ళు. 500 ఇండ్లు కట్టిండు, ఇండ్లు లేని వాళ్ళు 3,000-4,000 మంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే 5,000 మందికి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. ఎప్పుడు? 2014లో హామీ ఇచ్చిండ్రు. ఇది జిల్లా కేంద్రమైంది. ఇంకా పెద్ద ఎత్తున గ్రామాల నుంచి ఇండ్లు భూములు పోయిన వాళ్ళు, ఇల్లు వదిలేసిన వాళ్ళు, ఊర్లో ఏం లేని వాళ్ళు టౌన్లోకి వచ్చి సెటిల్ అవుతున్నారు. జిల్లా కేంద్రంలో భవిష్యత్తులో ఇల్లు నిర్మాణం జరగంటూ స్థలం ఉండాలా వద్దా? ఉన్నదాన్ని బీక్కుంటామంటే ఎట్లా? ఉల్టా వాళ్ళు ఇంకా చేయాల్సింది పోయి ఉన్న స్థలాలే లాక్కుంటామంటే ఎట్లా? మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.